हाय वेलकम टू शिव साई फूड। ईरोज़ मन रेसीपी क्याबेजी पप्पु। दाँ चाला ईजीगा इला प्रिपेर चेसुकोवालने चूसेद्दामु। फस्ट क्याबेजी इला सन्नगा कट चेसि पेट्टुकोवाली। चूडंडि इला कट चेसि पेट्टुकोंडि। तर्वात स्टव् पैन ओक कुकर् पेट्टेसि दांट्लोकि कोद्दिगा आयिल् वेयंडि। చూడండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఒక రెండు టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను నేను, తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఇలా కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం వేగిన తర్వాత నేను పెసరపప్పు తీసుకుంటున్నాను, హాఫ్ కప్పు పెసరపప్పు. ఈ కప్పుతో క్యాబేజీ 2 కప్స్ ఉంటుంది. మీకు కావాలంటే పప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. పప్పు వేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, ఆ క్యాబేజీ మొత్తం వేసేసేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే సగం చెంచా కారం, సగం చెంచా సాల్ట్. కారం సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపోయేటంత వేసుకోవాలి. ఈ క్యాబేజీకి ఇంత సరిపోతుంది. చూసారు కదా కారం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేయండి మొత్తం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు రైస్కి కానీ రోటీకి కానీ సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ వేయకండి. కొంచెం వేస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా అనేది ఒకసారి చూడండి వాటర్ని. చూడండి కొంచెం వాటర్ అయి క్యాబేజీ ముక్కలు ఇలా తడిసేటట్టు అంతే వేసుకోండి. చూడండి నేను కలిపితే ఎలా ఉందో వాటర్, అంతే వేసుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడకనివ్వాలి. జస్ట్ 2 విజిల్స్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత విజిల్ చల్లగైన తర్వాత, విజిల్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఇలా మూత తీసి చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, వాటర్ అనేటివి ఏమీ లేవు. పప్పుకి వాటర్కి కరెక్ట్గా సరిపోయాయి, కరెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఉడికేటట్టు చూసుకోండి, అలా అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఉడికిపోయింది కదా చూడండి, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన రైస్కి రోటీకి సూపర్ కాంబినేషన్ ఇది, టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. చేసే విధానం కూడా ఈజీగా ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.